దీని మీద కూడా ప్రభుత్వం పెద్దగా రెస్పాండ్ అయితే కావట్లా చూద్దాం. గోశాల ప్రసాద్ గారు థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక చివరిగా సార్, మన మహా న్యూస్ రైట్ వీరేంద్ర చేసినటువంటి ఒక పని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి తణుకులో నిడదవోల దగ్గర రిపోర్టర్ రవి వీరేంద్ర కాలువలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 16 ఏళ్ల బాలికని అత్యంత చాకచక్యంతో ప్రాణాలకు తెగించి కాపాడారు. యా వీరేంద్ర లైన్లో ఉన్నారా? యా వీరేంద్ర, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మీరు సాహసోపేతంగా ఆ బాలిక ప్రాణాలు కాపాడినందుకు మీకు మనస్ఫూర్తిగా మహా న్యూస్ తరపున, మీడియా తరపున, జర్నలిస్టుల తరపున మీకు అభినందనలు. రైట్ వీరేంద్ర, అసలు ఏం జరిగింది వీరేంద్ర? థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. రైట్, ఏం జరిగింది వీరేంద్ర? రాత్రి సుమారు 11 ఆ టైంలో సార్, సుమారు 11 ఆ టైంలో ఒక పాప ఒక బైక్ మోపెడ్ మీద వచ్చింది. వచ్చి స్పీడ్ వెళ్ళి కాలువ ఏరియాలో బండి స్టాండ్ వేసిందని. సో అంటే మామూలుగా అటు ఇటు జరిగి వెళ్తుంటారు కదా అని అనుకున్నానండి. కాకపోతే ఏంటంటే, కొద్దిసేపటి పక్కన ఒక అపార్ట్మెంట్ ఉందండి, పెద్దది అపార్ట్మెంట్ లోంచి ఒక ఆడవిడ, ఏ ఎవరో పడిపోయారు, తల్లి పిల్లలతో పడిపోయారు, దూకేసినట్టున్నారు, కేకలేస్తుంది పైనుంచండి, బిల్డింగ్ పైనుంచండి. సో ఏంటంటే, కాకపోతే ఏంటంటే, ఇదేంటి బిల్డింగ్ పైన ఇక్కడే ఉన్నాను కదా, ఏదో ఉండేవి రాదని నేను చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే, ఆ పైన ఉన్న ఆవిడకి మాత్రం రక్షించండి రక్షించండి అని అరుపులు వినిపించినట్టండి. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బైక్ ఒకటే ఉందండి, దాని మీద ఒక మొబైల్ ఫోన్ యాపిల్ ఫోన్ ఏదో పెట్టేసి అదే తప్ప ఇంకేమి అంటే ఎంఐ దూకేసింది అని అనుకుని ఒక ఐడియాకి వచ్చానండి. కానీ అక్కడ 4-5 ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఐడియా రావట్లేదండి, బాగా కటింగ్ చేయట్లేదు, ఏమి కనిపించట్లేదు, అదంతా రుప్పలండి మొత్తం అంతా. అయితే ఒకసారి నేను ఏం చేశానంటే, అదంతా పాములు ఏరియా అండి, మొత్తం అంతా కూడా బాగా డస్ట్ అండ్ పాములు అండి అవన్నీ. అయితే నేను కొద్ది ముందుకెళ్ళి ఏం చేశానంటే, నేను చూసేసరికి అమ్మాయి ఇంచుమించు ఒక 1.5 అంటే సుమారు 150 మూటల దూరం వెళ్ళిపోయిందండి నేనున్న ప్లేస్ నుంచి లోపలికి. అక్కడ ఒక చెట్టు లోపలికి వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయి ఓన్లీ చెయ్యి ఒకటే కనిపిస్తుంది అండి అమ్మాయిది, పై చెయ్యి ఒకటే కనిపిస్తుంది. అది కూడా ఎలా అండి, ఎవరైతే పైన ఒక ఆవిడ విన్నారో నా రక్షించిన అన్నమాట అది వాస్తవం. ఎందుకంటే అమ్మాయి ఒకసారి పైకి జంప్ చేసినప్పుడు అనిపించింది, మళ్ళీ అలా ఉంటే చెయ్యి పైకి ఉండిపోయింది. అమ్మాయి డ్రెస్ వేసుకోవడం వల్ల నాకు నైట్ టైం కనిపించడం వల్ల నేను వెళ్ళి అమ్మాయిని రక్షించు మన మళ్ళీ ఏదైతే 150 మీటర్లు ఉందో అదంతా కూడా అమ్మాయిని మోసుకొచ్చి చేశానండి. యాక్చువల్ నాకైతే ఆ టైంలో బీపీ కూడా పడిపోయింది అండి, మొత్తం డౌన్ అయిపోయి నేనే పడిపోయింది. ఆ తర్వాత ఇంతలో పోలీసు వచ్చారు సార్, పోలీసు వచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారు సార్. ఓకే, మొత్తానికి పోలీసులతో కూడా అభినందనలు తెలియజేసినట్టు కదా మంత్రి గారు, అట్లాగే పోలీసులు అందరూ కూడా. ఓకే, మొత్తాన్ని ప్రాణాలు తెగించి ఫస్ట్ ఈ రోజు నాకు తెలియదు ఎంత లైట్ అంటే జర్నలిస్ట్లు కాకపోతే ఏంటంటే, యా చెప్పండి వీరేంద్ర ఏం చెప్తారు? ఇంత వార్త అవుతుందని నాకు తెలియదు అండి, ఉదయం నుంచి ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చే వరకు నాకు తెలియదు సార్ నాకు. ఓకే, నాకు ఇద్దరు అమ్మాయిలు చిన్నపిల్లలు అండి. ఆ అమ్మాయి అమ్మాయికి 16 సంవత్సరాలు ఎంతో ఉంటాయండి. అయితే చేసినందుకు మాత్రం నాకు చాలా సంతోషం ఉంది సార్. రైట్ వీరేంద్ర, ధన్యవాదాలు జర్నలిస్టులు అందరి తరఫున. ప్రస్తుతం జర్నలిజం విలువలు పడిపోతున్నటువంటి సమయంలో జర్నలిజంలో విలువలను కాపాడటానికి నువ్వు ప్రాణాలకు తెగించి చేసినటువంటి సాహసోపేతమైనటువంటి సంఘటన, మొత్తానికి బాలిక ప్రాణాలను కాపాడి వారి కుటుంబానికి బాధ లేకుండా చేయగలిగావు, నిజంగా సంతోషం, ధన్యవాదాలు.